చంద్రబాబు ఎంతసేపు సొంత లాభం కోసం చూసుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు వాళ్ళ జగన్మోహన్ గారు దీక్ష చేపట్టినా సరే పట్టించుకునే పరిస్థితి లేడు. చేతగానితనమా లేదని చెప్పంటే తను చేసిన తప్పిని కప్పిపుచ్చుకోవటానిక దాని గురించి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకునే పరిస్థితి ఉన్నాడు. వాళ్ళసది దీక్ష మొదలు పెడతామని చెప్పినప్పటి నుంచి అడ్డంకులు మొత్తం సృష్టిస్తూ ఉన్నాడు. ఇవాళ విజయవాడ నుంచి వస్తుంటే గుంటూరు వస్తుంటే నేషనల్ హైవేను ఆపేసి నేషనల్ హైవేను కూడా మొత్తం బ్లాక్ చేసి తన 5K రన్ అని చెప్పని తన సొంత పబ్లిసిటీ కోసం సెల్ఫ్ డబ్బా కోసం చెప్పిన కార్యక్రమం చేపడుతున్నారు తప్ప వాళ్ళు యువత ఆందోళన పడుతున్నారు, యువకులందరూ ఆందోళన పడుతారు, విద్యార్థులు ఆందోళన పడుతున్నారని చెప్పని ఆలోచన ఉంటే చంద్రబాబు లేని లేదు. ప్రజల కోసం పోరాడాలని చెప్పని ఆరోగ్యం సైతం ప్రాణాలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు జగన్మోహన్ గారు దీక్ష చేపట్టారు. వాళ్ళు చూస్తుంటే యువత అందరూ స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి, స్పెషల్ స్టేటస్ రాకపోతే అని చెప్పని ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరికీ మద్దతుగా ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా యువకులు విద్యార్థులు కానీ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ మద్దతును కూడా ప్రకటిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ దీక్ష ఆయన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది, యువకుల్లో కూడా ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన రావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం కనీసం చంద్రబాబుకి ఇంత వయసు వచ్చి 9 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పి అంటున్నాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పిన ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అది ఒక సంజీవిని కాదు, అది లేకపోయినా పర్వాలేదు, స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది మనకి అని చెప్పండి. స్పెషల్ ప్యాకేజ్ ఎవరికి వస్తుంది? నీకు వస్తుందా, నీ కొడుకు వస్తుందా, లేదా మీ పార్టీ వాళ్ళకి వస్తుందా? అసలు అది ప్రజల కోసం, ప్రజల్ని ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి చేశారు ఇవాళ, అసలు అది ఎన్నుకున్న నీ బాధ్యత, అది అది ఎన్నుకున్న వాళ్ళని తీసి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అది ఒక పక్కన లోకేష్ మాట్లాడుతూ విలువలకు విశ్వసనీయత మారిపోయారు చంద్రబాబు నాయుడు. ఏంటి ఇదా విలువలు విశ్వసనీయత అంటే? విలువలు విశ్వసనీయత అని చెప్పంటే కష్టంలో అయినా సరే, నష్టంలో అయినా సరే, గెలుపులో అయినా సరే, ఓటంలో అయినా సరే ప్రజల పక్షం నుంచోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు దీక్ష. అది ఎప్పుడు ఎప్పుడైనా సరే స్పెషల్ స్టేటస్ సాధించేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడు.